హలో ఎవ్రీవన్ నా పేరు నాగేంద్ర ఆమె ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అదే గత రెండు మూడు రోజుల నుంచి ప్రతి న్యూస్ ఛానల్ కనుక చూసినా ఎక్కడ చూసినా కానీ దీనికి సంబంధించిన టాపిక్సే డిబేట్సే నడుస్తూ ఉంది అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ అయిన రఘురాం కృష్ణం రాజు గారి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అసలుకి నిజంగా రఘురాం కృష్ణం గారిని నేను రాజుగారు అని పిలుస్తాను కాబట్టి ఈ నిజంగా రాజుగారు దేశ ద్రోహ చర్య చేశారా అసలు ఆయన మీద పెట్టిన కేసెస్ అనేవి ఏమిటి ఆ కేసెస్కి సంబంధించిన శిక్షాకాలం అనేది ఎంతవరకు ఉంటుంది అనే విషయాల్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా మాకు ఈ వీడియో మొదలుపెట్టే ముందులా మీకు కనుక ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ లీగల్ సమస్య కానీ ఎటువంటి సజెషన్స్ కావాలన్నా కానీ మీరు మా నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయవచ్చు అనమాట ముందుగా మనం చూసుకున్నట్లయితే రఘురామ్ కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సిట్టింగ్ ఎంపీ అనమాట ఆ ఎంపీ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది బుక్ అవటం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కూడా మొదటగా మనం ఆలోచించుకున్నట్లయితే సిఐడి వారు ఈ కేసుని సుమోటోగా స్వీకరించడం జరిగిందనమాట జనరల్గా సిఐడి వారు ఒక కేసు అనేది సుమోటోగా తీసుకున్నారంటేనే అది గొప్ప ఆశ్చర్యమైన విషయం అనమాట అది సాధారణంగా ఒక సుమోటోగా తీసుకోవటం అనేది జరగదు కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆ సిఐడి గారు మంగళగిరికి సంబంధించిన సి క్రిమ్ సిఐడి బ్రాంచ్ వాళ్ళు ఈ యొక్క కేసు అనేది సుమోటోగా స్వీకరించడం జరిగిందనమాట స్వీకరించి ఎఫ్ఐఆర్ అనేది రాజుగారి మీద బుక్ చేయడం జరిగింది అది కూడా ఏ సెక్షన్స్ కింద అని ఎఫ్ఐఆర్ బుక్ చేశారని కనుక మనం చూసుకున్నట్లయితే సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ రెడ్ విత్ సెక్షన్ వన్ ట్వంటీ బి ఆఫ్ ఐపీసీ కింద కొన్ని సెక్షన్స్ కింద ఆయన మీద కేసు అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు మనం అసలు ఈ సెక్షన్స్లో ఏమున్నది ఈ సెక్షన్కి సంబంధించి ఎంతకాల వరకు శిక్ష అనేది విధించబడిద్ది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం మొదటగా మనం చూసుకున్నట్లయితే సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అనమాట ఈ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏగా ఏం చెప్తుందంటే ఒక దేశ ద్రోహ చర్యగా దీన్ని పరిగణించబడుతుందనమాట అంటే ఎవరైనా కానీ ఆ దేశ ప్రభుత్వం పైన లేదా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఏదైనా వ్యతిరేక చర్యలు కనుక చేసినట్లయితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన మీద జనాలకు రెచ్చగొట్టే విధంగా మాటలు చెప్పినా కానీ ఎటువంటి చర్య కనుక చేసినా కానీ దాన్ని దేశ ద్రోహ చర్య కిందగా పరిగణించబడి దానికి సంబంధించి ఒకవేళ ఎవరైనా ఈ నేరం చేశారు అని కనుక ప్రూవ్ అయినట్లయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధించడం జరిగిద్ది లేదా ఫైన్ కూడా విధించడం జరిగిద్ది అదేవిధంగా మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశము ఈ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద ఉందన్నమాట ఈ సెక్షన్లో మనం మరి ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే దేశ ద్రోహ చర్య నిజంగా రాజుగారు అటువంటి దేశద్రోహ చర్య చేశారా అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే సాధారణంగా ఈ సెక్షన్ మీద కేసు అనేది చాలా రేరుగా బుక్ అవ్వడం జరిగింది అనమాట అసలుకి ఈ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఈ మన దగ్గర ఉన్న చట్టాలు అనేవి బ్రిటిష్ కాలం నాటి యొక్క చట్టాలు ఇప్పుడు కూడా మనము ఆ బ్రిటిష్ కాలం నాటి యొక్క చట్టాలనే అవలంబించటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏఆ్ ఐపీసీలో కూడా ఇదే ఆ బ్రిటిష్ కాలం నాటి చట్టమే రావటం జరుగుతుందనమాట ఇందులో ఏముందంటే ఆ టైంలో ప్రభుత్వం పైన అంటే అప్పుడున్న రాజ్యం పైన బ్రిటిష్ యొక్క ప్రభుత్వం పైన చాలామంది స్వాతంత్ర సమరయోధులు దాడి చేయడం జరిగింది వాళ్ళ పరిపాలన గురించి ప్రజల్లో విప్లవం అనేది తీసుకురావడం జరిగిందనమాట అటువంటి సందర్భాలలో బ్రిటిష్ ప్రభుత్వము రాజద్రోహం కింద దేశ ద్రోహం కింద ఈ మన స్వాతంత్ర సమరయోధుల పైన కూడా ఇటువంటి కేసెస్ అనేవి చాలా బుక్ చేయడం జరిగింది అందులో మనం చూసుకున్నట్లయితే గాంధీ గారు బాలగంగాధర్ తిలక్ గారు ఇటువంటి స్వతంత్ర సమరయోధుల మీద ఇటు ఈ కేసెస్ అనేది బుక్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా మనం ప్రస్తుత కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ మీద లేదంటే ఆ ప్రభుత్వము ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ అందరూ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం జనరల్గా ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ఆ ప్రభుత్వం మీద చాలా విమర్శలను చేస్తూ ఉంటారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నిజంగా ఈ సెక్షన్ కింద కేసు అనేది పెట్టాలనుకున్నట్లయితే సగం మంది సగం కింద తొంభై శాతం మంది పొలిటీషన్ల మీద ఈ సెక్షన్ అనేది ఉండటం జరిగిందంట ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాము ఇటువంటి క్రిటిసైజెస్ అనేవి ప్రభుత్వం మీద చేయటం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సెక్షన్ మరి ప్రజెంట్లో ఎంత ఇంపాక్ట్ అనేది ఇస్తుంది రాజుగారి మీద ఈ సెక్షన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం జనం విధంగా న్యాయస్థానాలు అనేవి డిసైడ్ చేయబోతాయి అనమాట విధంగా మనం చూసుకున్నట్లయితే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అనేది కూడా ఆయన మీద పెట్టడం జరిగింది అది ఏమిటంటే విభిన్న వర్గాల మీద వర్గాల మధ్య చిచ్చు పెట్టడం లాంటిది అనమాట అంటే లైక్ ఒక కులం ఒక కులానికి ఒక మతానికి లేదా ఒక వర్గానికి లేదా ఒక ప్రాంతానికి మధ్య ప్రజలకి ప్రజల మధ్య ఒక విద్వేషం రగిలించటం వాళ్ళ మధ్య ఏదైనా ఒక గొడవ పెట్టేలాగా మాట్లాడటము ఏదైనా ఒక ఒక యాక్ట్ చేయటము ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వటము ఇటువంటివి కూడా సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద అనేది రావడం జరిగింది దీనిలో కనుక చూసుకున్నట్లయితే శిక్ష అనేది మూడు సంవత్సరాల వరకు ఉండటం జరిగింది అనమాట అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ ఆఫ్ ఐపీసీలో కూడా రాజుగారి మీద అభియోగం పెట్టడం జరిగింది ఇదేంటంటే ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్గొనటం అన్నమాట అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఒక పోస్ట్ చేయటము లేదా ఒక ఒక రిపోర్ట్ అనేది ఇవ్వటము లేదా ఒక పుకారు అనేది కలిగించటము ఈ పుకారు ఇటువంటి రిపోర్ట్స్ వల్ల బ్రజంలో ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయటం అనమాట అటువంటి ఇటువంటి సందర్భాలలో ఈ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ అనేది పెట్టడం జరిగింది దీనికి గనక మనం చూసుకున్నట్లయితే కాల ప శిక్షా పరమత అనేది మూడు సంవత్సరాల వరకు ఉండటం జరిగిద్ది అనమాట ఇలాగ మనకు చూసుకున్నట్లయితే రఘురామ్ గారి మీద ఇటువంటి సెక్షన్స్ మీద కేసు అనేది పెట్టడం జరిగేది మరి అంతలాగా దేశద్రోహ చర్య ఆయన ఏ విధంగా చేశాడు ఏంటి అనేది మరి సిఐడి వాళ్ళు 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 సబ్మిట్ చేసే ఎవిడెన్స్ని బట్టి ఆధారపడి ఉండటం జరిగింది అనమాట సో ప్రస్తుతానికైతే ఆయన మీద ఈ సెక్షన్స్ మీద కేసు అనేది బుక్ చేయడం జరిగింది అది అంతవరకు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఇంకొక పెద్ద డ్రామా హైడ్రామా అనేది జరగడం జరిగింది బిట్వీన్ ఎంపీ అయిన రఘురామ్ గారి మధ్య అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ మధ్య ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం గత రెండు మూడు రోజులుగా టీవీలో న్యూస్ ఛానల్లో చూస్తున్న విధంగా అసలు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని కస్టడీకి తీసుకోవడం జరిగింది కస్టడీకి తీసుకున్న తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అక్కడ సిబిఐ మెజిస్ట్రేటు అదేవిధంగా హైకోర్టులో రకరకాల వాదనలు అన్నీ జరిగినవి అక్కడ వాళ్ళ ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ కావాలన్నారు అదేవిధంగా మె మెడికల్ అదేవిధంగా అతనికి బైపాస్ హార్ట్ సర్జరీ అయినది కాబట్టి కొంచెం మెడికేషన్ కూడా అవసరం ఉంది అతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రమేష్ హాస్పిటల్ విజయవాడలోని రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఇలా వాదనలు అనేవి జరగటం జరిగిందనమాట ఆ వాదన జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ వారు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా హైకోర్టు వారు కూడా కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ ఆ డైరెక్షన్స్ మరి సి ఐడి వాళ్ళు అప్లై చేశారా లేదా అనేది క్వశ్చన్ ఆ విధంగా చూసుకున్నట్లయితే కొంత ప్రాసెస్ అనేది నవ్వటం జరిగింది ఇప్పుడు ఆ కేసు అనేది వెళ్ళి సుప్రీంకోర్టులో పడటం జరిగిందనమాట సుప్రీంకోర్టులో కూడా కొన్ని వాదనలు అనేవి జరిగినాయి ఇక్కడ మెయిన్ టాపిక్ అనేది వచ్చేసి ఏమైపోయిందంటే రఘురామ్ గారి మీద అఫెన్స్ అనేది బుక్ అయింది అది ఐపీసీ సెక్షన్స్ ద్వారా బుక్ అయింది కానీ ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఆయన వన్ డే పోలీస్ కస్టడీలో ఉండటం జరిగిందనమాట శుక్రవారం రోజు ఆయన అరెస్ట్ చేసుకున్నారు హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో పెట్టారు పోలీస్ కస్టడీలో పెట్టిన కాడ ఒక రోజు నైట్ ఆయన పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన అప్పీల్ చేసుకునేది ఏమిటంటే ఆయన్ని పోలీస్ వారు కొట్టారు అని మనం న్యూస్లో కూడా చూసుకుంటున్నాము ఆయన కాళ్ళకి తీవ్రమైన గాయాలు ఎర్రగా ఉబ్బటము ఇలా జరిగి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం అయింది ఆయన కొట్టారు అని కొన్ని అభియోగాలు అనేవి రావటం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు రఘురామ్ గారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయవలసిందిగా కోర్స్ ఆర్డర్స్ అనేవి పాస్ చేయ్ ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ దగ్గర చాలా డిబేట్ అనేది జరగడం జరిగిందనమాట మన సుప్రీంకోర్టులో మన రాజుగారి లాయర్కి అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్న లాయర్స్కి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగినవి అంటే ఇప్పుడు రాజుగారిని ఏ హాస్పిటల్లో మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి అని యాక్చువల్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అయిపోయింది కానీ ఆ రిపోర్టు సరిపోదు ఆ రిపోర్టు కాకుండా ఒక ఎయిమ్స్ డైరెక్టర్ ద్వారా చేయాలని మన పిటిషనర్ గారి తరఫున అంటే రాజు గారి తరపున అడ్వకేట్స్ కోరటం జరిగింది దాని తర్వాత ఎక్కడ చేయాలని పిటిషనర్ రాజు గారేమో రమేష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నారు గవర్నమెంట్ తరపు నుంచి లాయర్ ఏమో ఆ హాస్పిటల్ వద్దు అది వేరే హాస్పిటల్కి ఇట్లా ఇట్లా డిస్కస్ అయిన తర్వాత కొంచెంసేపు తర్వాత మణిపాల్ హాస్పిటల్ అన్నారు దాని తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి అన్నారు దాని తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ అన్నారు అట్ల ఆలోచించుకొని ఒక ఆర్మీ హాస్పిటల్లో మెడికల్ ఎగ్జామినేషన్ జరిగాలని కోరుకొని దాని తర్వాత ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ న్యాబి హాస్పిటల్ అయిన విశాఖపట్నం అన్నారు మళ్ళీ ఇదంతా అయిన తర్వాత చివరికి డిసైడ్ అయిన విషయం ఏంటంటే హైదరాబాద్లోని ఆర్మీ హాస్పిటల్లో ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలని సుప్రీం కోర్ట్ అనేది ఆర్డర్ పాస్ చేసింది ఈ ఆర్డర్లో ఐదు గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట మొదటిది ఆయనకున్న జెట్ కేటగిరీ అంటే వై క్యాట సారీ ఆయనకున్న వై కేటగిరీ సిబ్బంది అనేది అదేవిధంగా ఆయనకి రక్షణగా ఉంటారని అదేవిధంగా మెడికల్ బోర్డులో త్రీ డైరెక్ట్ డాక్టర్స్ చేత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలని ఆ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఒక జుడిషియల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ అనేది తెలంగాణ చీఫ్ జ్యుడిషియల్ తెలంగాణ జడ్జి వారు నామినేట్ చేస్తారని వీటన్నిటికి సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషను వీడియోగ్రాఫ్లో చిత్రీకరించాలని ఆ వీడియోగ్రాఫ్ను కూడా సీల్ కవర్ వేసి రిజిస్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణకి సెండ్ చేస్తే అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వస్తుందని అదేవిధంగా ఐదో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా రఘురామ్ గారిని మెడికల్ ట్రీట్మెంట్ వరకు ఆర్మీ హాస్పిటల్లోనే ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేలాగా అదేవిధంగా ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఖర్చులు ఏమైతే ఉంటాయో ఈ ఈ యొక్క మొత్తం ఖర్చుల్ని రఘురామ్ గారే భరించాలని సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేసిందనమాట ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక ఎంపీకి అదేవిధంగా ఒక గవర్నమెంట్ లోన్ గవర్నమెంట్కి జరుగుతున్న ఈ యొక్క పోరాటం ఈ పోరాటంలో అంటే ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగితే ఎక్కడో అయితే అన్యాయం జరిగింది అనే ఒక ఉద్దేశము సదరు ఎంపీకి అనేది రావటం జరిగింది అదేవిధంగా ఒక సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఆ విధంగా ఆలోచించి ఆ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలోనే అది కూడా ఒక ఆర్మీ ఆఫీసులో సదరు ఈ వ్యక్తికి మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ జరగ అలీ అనే ఆర్డర్ పాస్ చేసిందంటే మనము ఆ గవర్నమెంట్ మీద ఉన్న యొక్క నమ్మకం అనేది ఎలా ఉందో ఒకసారి చూస్తున్న ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని గమనించడం జరుగుతుందనమాట కాబట్టి ఇప్పుడు చూడాలి ఈ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్లో ఏమని వస్తుంది నిజంగా ఇక్కడ జరుగుతున్నదంతా పోలీస్ వారు సదరు మన ఎంపీ పైన రఘురాం రాజు గారి పైన దాడి చేశారా కొట్టారా లేదా థర్డ్ డిగ్రీ ఉపయోగించారా లేదా అనేది మనకి ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో రాబోతుందనమాట సో ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు దాకా జరిగిన మొత్తము చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన టాపిక్ ఇది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ లీగల్కి సంబంధించిన టాపిక్స్ మీద ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మేము చేయటం జరిగిద్ది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు